హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి బయలుదేరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సీఎం నేడు వెట్రన్ ప్రారంభించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వస్తున్నారు, ఇక రణరంగమే, మళ్ళీ గెలిచేది మేమే అంటూ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి బయలుదేరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సీఎం నేడు వెట్రన్ ప్రారంభించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వస్తున్నారు, ఇక రణరంగమే, మళ్ళీ గెలిచేది మేమే అంటూ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి బయలుదేరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సీఎం నేడు వెట్రన్ ప్రారంభించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వస్తున్నారు, ఇక రణరంగమే, మళ్ళీ గెలిచేది మేమే అంటూ బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ ప్రగతి భవన్ నుంచి సీఎం కేసీఆర్ భారీ కాన్వాయ్తో పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకం ప్రారంభించడానికి బయలుదేరారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సీఎం నేడు వెట్రన్ ప్రారంభించనున్నారు. దీంతో సీఎం కేసీఆర్ వస్తున్నారు, ఇక రణరంగం.